నేడు సాయంత్రం తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అలాగే నేడు బషీర్బాద్ లో పరిశ్రమల శాఖపై మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే అనంతరం నార్కోటిక్స్ అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. నేడు మధ్యాహ్నం హైదరాబాద్ లోని బషీర్బాగ్ లో పరిశ్రమల భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అలాగే పరిశ్రమలపై సీఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇక పరిశ్రమలపై నేతలతో చర్చించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం తిరుపతికి పయనం కానున్నారు. మనవడి తలనీలాలు సమర్పించేందుకు తిరుమలకు సీఎం కుటుంబ సభ్యులతో సహా వెళ్లనున్నారు. రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు. అనంతరం రేపు ఉదయం తిరిగి హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి వస్తారు. కాగా నిన్న కేంద్ర ఎన్నికల సంఘ అనుమతితో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 4 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ధాన్యం సేకరణ, ఖరీఫ్ సాగు ప్రణాళిక, అలాగే కాళేశ్వరం బ్యారేజీ మరమ్మతులు, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలు తదితర అంశాలపై కేబినెట్ అంశాల్లో చర్చించారు. నేడు మధ్యాహ్నం హైదరాబాద్ లోని బషీర్బాగ్ లో పరిశ్రమల భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పరిశ్రమలపై సీఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇక పరిశ్రమలపై నేతలతో చర్చించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం తిరుపతికి పయనం కానున్నారు. మరవడి తల్లీలాలు సమర్పించేందుకు తిరుమలకు సీఎం కుటుంబ సభ్యులతో సహా వెళ్తున్నారు. అలాగే రాత్రి తిరుపతిలోనే బస చేసి అనంతరం రేపు ఉదయం తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. నిన్న కేంద్ర ఎన్నికల సంఘ అనుమతితో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 4 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ధాన్యం సేకరణ, ఖరీఫ్ సాగు ప్రణాళిక, కాళేశ్వరం బ్యారేజీ మరమ్మతులు, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలల తదితర అంశాలపై కేబినెట్ లో చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. మనీషా, గుడ్ మార్నింగ్. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై పూర్తిగా దృష్టి పెడతాను ఎలక్షన్ తర్వాత అని చెప్పి చెప్పారు. దాని ప్రకారం ఆయన పూర్తిగా 13 ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన ప్రతి శాఖ పైన రివ్యూ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే ఏదైతే శాఖలు ఉన్నాయో వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి రివ్యూ చేస్తూ వస్తారు. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే పలు దఫాలుగా చర్చించారు. అదేవిధంగా ఆ రివ్యూ కూడా చేయడం జరిగింది. అయితే నేపథ్యంలో నిన్న షరతులో కూడుతున్నటువంటి కేబినెట్ సమావేశం కూడా జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చించినప్పటికీ అది రుణమాఫీకి సంబంధించి, అదేవిధంగా క్యాపిటల్ కామన్ క్యాపిటల్ హైదరాబాద్ గురించి 2 అంశాలు ప్రస్తావించలేదు. మిగతా అన్ని అంశాలు చర్చించారు. అయితే ఈ రోజు రాష్ట్రానికి కీలకమైనటువంటి పరిశ్రమల శాఖ ఏదైతే ఉందో దానికి సంబంధించి శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఈ రోజు మధ్యాహ్నం ఆయన రివ్యూ చేయనున్నారు. పరిశ్రమలు అంటే పెట్టుబడులు పెట్టుకుంటున్నాడు, అంటే ఇటీవల ఆయన సీఎం అయిన తొలినాళ్ళలోనే దావోస్ పర్యటన వెళ్ళి పరిశ్రమలు ఆహ్వానించారు పెట్టుబడులు పెట్టడానికి. ఇక్కడ లోకల్ పరిశ్రమలు ఏమున్నాయి, విదేశాల నుండి ఇతర పరిశ్రమలు ఏమి వస్తున్నాయి, వీటన్నిటిపై చర్చించనున్నారు. అదేవిధంగా కేరళ ఇటు మెయిన్ గా పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమల శాఖ భూములు చాలా వరకు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా నగర చుట్టూ వైపులా. అయితే ఈ కారిడార్ ను కూడా ఒకటి ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమను ఒకటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సాధ్యాలు పరిశీలించింది. అదేవిధంగా నగరానికి 2 వైపులా ఒక డ్రై పోర్టల్ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇది ఎటువైపు ఉంటుంది అనేది కూడా ఈ రోజు రివ్యూలో ఒక అంచనా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా పరిశ్రమల శాఖ ద్వారా ఉపాధి కల్పించే మార్గాలు అన్వేషించనున్నారు. ఎందుకంటే పరిశ్రమలు వస్తే వివిధ సెక్టార్ లో ఉద్యోగాలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఉపాధి కల్పన కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యానం చేసి ఇప్పటికే సీఎం రెడ్డి పలుమార్లు చెప్తున్న నేపథ్యంలో ఈ పరిశ్రమల శాఖ రివ్యూ తర్వాత ఏ పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు ఎంత వస్తాయి, ఇట్లాంటి
అంశాలు చర్చకోవచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా పరిశ్రమల భూముల శాఖ భూములపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పెట్టుబడులు పెట్టే దానికి వచ్చే భూ పరిశ్రమలకు పరిశ్రమల శాఖ భూములు కేటాయించాల్సి ఉంటుంది. దాంతో పాటు ధరణిలో కొన్ని లోటుపాట్లను కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్నటువంటి భూములు, అదేవిధంగా ఇటు పరిశ్రమల శాఖ టీఎస్ఐసీ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి భూములు ఇవన్నీ కొన్ని ఇబ్బందులు నెలకొన్న పరిస్థితి కనిపించింది. వాటి వీధి కూడా సాల్వ్ చేసే ప్రక్రియ చేపట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం తర్వాత ఈ రివ్యూ ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.